మరి ఎలా ఉంది మూడున్నరేళ్ళు జగన్ గారి పాలన చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఏముందండి అన్ని నిత్యావసర సరుకులు అన్ని పెంచేశాడు ఆయన వచ్చింది ఎందుకు ఆఫీసులు బగలగొడతాకి ఇవన్నీ పగలగొట్టుకుంటూ వస్తున్నాడు అన్న క్యాంటీన్లు బగలగొడతాకి అన్నం పేదలకి కొంచెం అన్నం పెడతానికి ఇవన్నీ చేస్తుంటే అది కూడా వాళ్ళ నోటికాడి తీసేస్తున్నాడు అదే అలాంటి పనులకే ఆయన పనికొస్తాడు కానీ పరిపాలనకు అస్సలు పనికిరాడండి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు బూతులు దొరతాకే పనికొస్తారు పనులు చేయటాక అస్సలు పనికిరారు మహిళలకు భద్రత లేదు ఇవన్నీ ఆయన దేశాన్ని సర్వనాశనం చేసి 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకురావడానికి పనికిరాడు ఏం పథకాలండి పథకాలు ఎందుకు ఆయన 15,000 ఇస్తే ఎన్నాళ్ళు దీన్ని బతుకుతాం మనం ఏమన్నా ఒక ఇండస్ట్రీలు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తే అది ఇదిగా ఉంటుంది కానీ ఈ పథకాలతో ఎన్నాళ్ళు బ్రతుకుతారండి ఒక రూపాయి ఇస్తున్నాడు 10 రూపాయలు లాక్కుంటున్నాడు చెత్త పన్ను అంటాడు ఆ పన్ను అంటాడు ఈ పన్ను అంటాడు కరెంటు బిల్లులు పెంచాడు ఇంటి పన్నులు పెంచేశాడు అన్నీ ఇట్లాంటి వాటికి పనికి వస్తాడు పరిపాలనకు అస్సలు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడండి మరి ఓటేసి గెలిపించారు కదా 150 ఒక అవకాశం ఇవ్వమన్నాడు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూసాము దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని లేదండి మేనేజ్ వర్గం కూడా మొత్తం ఈసారి తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు మహిళలందరూ కూడా యూత్ అందరూ కూడా సమస్య లేదు దాంట్లో అనుమానమే లేదు అసలు ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు మాకు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఆర్కే గారు అని అంటారు కానీ అసలు ఆయన గెలిచినాక ఒక్కసారి కూడా మేము చూడలే ఆయన ముఖం కూడా చూడలే అది పెట్టారండి పై పగలగొట్టుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడ పెట్టారు వాళ్ళు వాళ్ళు మంచి చేయకపోక కూడా చెడు చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడ వాళ్ళు మంచి చేయకపోక కూడా చెడు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు కులగజ్జి పెట్టుకొని ఒక కులాన్ని ఎత్తి ఏలెత్తి చూపిస్తూ అట్లా చేస్తే ఇది పరిపాలన అంటారండి ఇది పరిపాలన అంటారా ఒక కులం పేరు పెట్టి చేతకాదులు అని చెప్పేసి కూడా అంటున్నారు ఈసారి ఎలక్షన్స్ లో ఆయన మీద ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము మా తెలుగుదేశం జెండా ఎగిరిద్ది దాంట్లో అమ్మున అనుమానం లేదు సమస్య లేదు అంటే చూస్తున్నారు కదా గంజి చిరంజీవి గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆయన వ్యక్తిగత విషయం అండి అది ఆయన ఇష్టం అది దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి పార్టీ మీద దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు వ్యక్తిగత విషయాల మీద పవన్ కళ్యాణ్ అంటాము చంద్రబాబు నాయుడు గారిని అంటాము ఇంకొకళ్ళని అంటాం ఇంకొకళ్ళని అంటాం అవన్నీ ఆయనకే సాధ్యం కానీ అవి అసలు అసాధ్యమైన ఇది ఆయనకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినవి ఆయన ఏదో డబ్బు పెట్టి నేను మళ్ళీ గెలుస్తాను అనే భ్రమలో ఉన్నాడు కానీ ఆయన డబ్బు ఏం చేయలేదు ఈసారి ఆయన పోలీసు వ్యవస్థ ఏం చేయలేదు మొత్తం తిప్పికొడతాకి రెడీగా ఉన్నాం మేము లోకేష్ గారు గెలవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు 100% ఛాన్స్ ఉందండి ఈ పేదవాళ్ళకి తోపుడు బళ్ళని టిఫిన్ బండ్లని ఇస్త్రీ బళ్ళని అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అండి పేదవాళ్ళకి ఆయన మళ్ళీ మిషన్లని కుట్టు మిషన్లని అన్నీ ఇచ్చుకుంటూ అన్నీ గెలవపోయినా కూడా అన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఈసారి మాత్రం మంగళగిరి నియోజకవర్గం గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగిరిద్ది ఎగిరిస్తాం కూడా మరి జగన్ గారు వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు మహిళలకు ఉన్నత పదవులు ఇస్తున్నాము న్యాయం చేస్తున్నాం అంటున్నారు పైగా స్వయం ఉపాధి కోసం దాదాపు 20,000 కోట్లు ఇచ్చాం ఇప్పటివరకు మహిళలకు అంటున్నారు కదా మరి ఎటువంటి న్యాయం జరిగింది అసలు గత ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి న్యాయం జరిగింది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎటువంటి న్యాయం జరిగింది ఏమి ముఖ్యంగా చూసుకుంటే బాబు గారు అంతకు ముందల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏదన్నా జరగనంది జరిగితే అంటే ఆడవాళ్ళకి ఏదన్నా ప్రమాదం కానీ ఆగాయిత్యం కానీ అలాంటిది ఏమన్నా జరిగితే వెంటనే 24 అవర్స్లో కానీ 48 అవర్స్లో కానీ కంపల్సరీ కూడా ఆయన ఆడవాళ్ళకి న్యాయం జరిగేది బట్ ఇప్పుడు ఏంటంటే మన జగన్ గారి ఇంటి పక్కనే ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదండి. దిశ చట్టం అన్నారు, అది ఎందుకో నాకైతే అర్థం కాదు. ఊళ్ళో సచివాలయంలో ఉన్న దిశకి పెట్టిన ఉద్యోగస్తులు ఏంటంటే మాది ఇన్స్టాల్ చేసుకోండి మా యాప్, మా ఇన్స్టాల్ చేసుకోండి మా యాప్ అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారే తప్ప అసలు దిశ అంటే ఏంటనేది చదువుకొని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది అసలు దిశ అంటే ఏంటి ఇలా అమ్మ మీకు కనుక ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే ఇలా అగాయిత్యాలు జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారన్నావు వాళ్ళకి కనీసం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పకుండా జస్ట్
జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నానేది ఒకటే చెప్తున్నారు అంటే ఏంటంటే మా ఉద్యోగం మేము చేస్తున్నాం మా టైం కి మా జీతం వస్తుంది అన్నట్లుగానే సచివాలయంలో ఉద్యోగస్తులు కూడా అలానే చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారే ఇలా ఉంటే మరి వారి కింద వాళ్ళు కూడా అట్లానే ఉంటారు మరి రోజా గారు చూస్తే ఏంటంటే ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు మా జగనన్న బుల్లెట్ కన్నా ముందల ఇది వస్తారు అని చెప్పేసేసి అని చెప్తున్నారు లేడీస్ కి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడే తెలుస్తుందండి ఆయన ఎక్కిన 3 సంవత్సరాల్లో చాలా మంది లేడీస్ అయితే అన్యాయం అయితే జరుగుతుంది దీని బట్టి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటంటే ఎందుకు పనికి రావని అనుకుంటున్నాను నేనైతే అసలు ఆడవాళ్ళకి జరిగే అన్యాయాన్ని నువ్వు అరికట్టలేకపోతే ఇంకే నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు దేనికనేది నేను ప్రశ్నిస్తున్నా మహిళా కమిషన్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ఇటివల చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే అసలు మహిళా కమిషన్ ఎవరి కోసం ఉందంటారా అసలు ఆయన ఆయన కోసమేనండి జగన్ గారి కోసం ఎందుకంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు జస్ట్ ఏంటంటే అట్లా ఇచ్చేస్తున్నారు ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే సంరక్షణ అయితే లేదండి ఖచ్చితంగా అదేమంటే ఆవిడ చెప్పారు రోజా గారు ఒకటి ఏంటి ఎక్కడో ఒక మూలం జరిగితే ఏమవుతుంది అనే ప్రశ్న అయితే వేశారు అదే వాళ్ళ కూతురికి జరిగితే అట్లానే మాట్లాడతారు ఆవిడ ఆవిడకు ఒక న్యాయం పక్కన వాళ్ళకు ఒక న్యాయం అనేది నేను అడుగుతున్నాను అసలు ఏ ఆవిడ వాసిరెడ్డి పద్మజ గారు ఎందుకో మరి నాకైతే ఆ పోస్ట్కి ఆవిడైతే అసలు ఎలిజిబుల్ అయితే కాదు అది నేనైతే 100% చెప్తాను దానికి అంటే మరి రాష్ట్రంలో బూతులు తిట్టే వాళ్ళు కూడా మనకు నాయకులు అవుతారా అని చెప్పి జగన్ గారు ప్రశ్నిస్తున్నారు మరి ఎటువంటి సమాధానం చెప్తారు తన్ని తాను ప్రశ్నించుకున్నాడండి ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఏంటంటే బూతులు తిట్టే వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉన్నారు మహామహా మేధావులు గల ఆడవాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉన్నారు ఆయన ఆయన గురించి బయోడేటా చెప్పుకున్నారనమాట కాకపోతే ఏంటంటే ఎదుటి వారిని ఏదో వేస్తున్నాను ఒక రాయన్నట్టు కాకుండా ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అది అది ఒక హాస్యాస్పదంగా ఉందన్నమాట ఆయన చెప్పే విధానం ఏంటంటే